రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సిద్ధార్థ నర్సింగ్ హోమ్ గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎన్ సిద్ధార్థ గారు, ఇన్ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, అండ్ డాక్టర్ జి శ్వేత గులాబీ గారు, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. సో ఇన్ఫర్టిలిటీ గురించి సమస్యలకి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారు 0861-230-3999 కాల్ చేయండి. నమస్తే మ్యామ్. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. హ్యాపీ భోగి మ్యామ్. హ్యాపీ భోగి సార్. ఓకే మ్యామ్, బేసికల్లీ మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. మెయిన్ అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటంటారు? సో ఇన్ఫర్టిలిటీ మీరు అన్నట్టు నిజంగా ఈ ప్రస్తుత జనరేషన్లో ఎక్కువైపోవడానికి కొన్ని కామన్ రీజన్స్ ఉన్నాయండి. అందులో మేజర్గా చెప్పడానికి వచ్చేసి ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా మనం తీసుకునే డైట్ అయి ఉండొచ్చు, లేదా మన స్లీప్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు, ఆర్ వర్క్ ప్యాటర్న్ అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఇది మారిపోవడం వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అంటే ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము. సో ఇవి కాకుండా భార్యాభర్తల్లో, అంటే దంపతులు ఇద్దరిలో కొన్ని కారణాల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. ఇన్ఫర్టిలిటీకి కలిగే జనరల్గా కారణాలు వచ్చేసి స్త్రీలలో తీసుకుంటే కనుక గర్భసంచి సమస్యలు అయి ఉండొచ్చు, లేదా అండాశయాల్లో సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాక్స్ అయి ఉండొచ్చు. ఇది జనరల్గా స్త్రీల వైపు నుంచి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ భర్త సైడ్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ వచ్చేసి జనరల్గా వీర్య కణాల్లో ప్రాబ్లం మాత్రం, కణాల కౌంట్ తక్కువ ఉండడం, లేదా కణాల క్వాలిటీ సరిగా లేకపోవడం. సెక్స్ సమస్యలు అనేది కొంచెం రేర్గా చూసే ప్రాబ్లం, బట్ ఇవన్నీ కూడా జనరల్గా భార్యాభర్తలు ఇద్దరిలో ఉండే సమస్యల వల్ల ఇన్ఫర్టిలిటీకి రీజన్స్. ఎస్ మ్యామ్. అలాగే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే సో ఇది కూడా ఒక రీజన్ అంటారా ఇన్ఫర్టిలిటీకి? నిజం చెప్పాలంటే ఎర్లీ మెనార్కీ అనేది ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవ్వకపోవచ్చు అండి. ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళలో ఎగ్ కౌంట్ అనేది ఫాల్ జరగడం కొంచెం ఎర్లీగా జరుగుతుంది. ఇది వరకటి మనం తీసుకున్నామంటే కనుక వయసు 30 లేదా 35 దాటిన తర్వాత ఎగ్ కౌంట్ అనేది తగ్గడం అనేది సాధారణంగా జరిగేది. బట్ ఎర్లీ మెనార్కీ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళల్లో ఎగ్ కౌంట్ ఫాల్ కొంచెం ఎర్లీగా జరగచ్చు. సో దిస్ మే బీ వన్ రీజన్ మనకు వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ కొంచెం ఎక్కువగా చూడడానికి కారణం. బికాస్ ఇప్పుడు మ్యారేజెస్ అనేవి లేట్గా జరుగుతున్నాయి. సో 30 పైన మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి, ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళకి మనం ఇన్ఫర్టిలిటీ చూడొచ్చు, మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే ఇప్పుడు బేసికలీ మనం చూసినట్లయితే ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే 95% అంటే ఒక ఉమెన్కే ప్రాబ్లం అని చెప్పి ఎక్కువ అంటూ ఉంటారు. సార్ మీరు చెప్పండి, సో ఇన్ఫర్టిలిటీకి మెన్స్కి ఎలాంటి సమస్యలు ఉంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ మనం వింటూ ఉంటాం? అడిగిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓన్లీ విమెన్కే 95% ప్రాబ్లం ఉంటుందా అంటే అది రాంగ్. ఎందుకంటే ఫీమేల్ ఫ్యాక్టర్, అంటే విమెన్కి సంబంధించిన ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ 50% మాత్రమే ఉంటాయి. సో జెంట్స్కి ఎక్స్క్లూజివ్గా సంబంధించిన ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ అంటే ఒక భార్యాభర్తల ఒక కపుల్లో ఓన్లీ మేల్ వల్లనే, అంటే హస్బెండ్ వల్లనే వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం 30% కపుల్స్లో ఉంటాయి. సో ఇది జనరల్గా చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. సో 80-90% లేడీస్లో ప్రాబ్లం అనుకుంటారు. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే 70% ఆఫ్ ద కపుల్లో, 50% సిచ్యువేషన్స్లో లేడీ నార్మల్గా ఉంటుంది, అండ్ 30% సిచ్యువేషన్స్లో జెంట్స్ వల్లనే ప్రాబ్లం ఉంటుంది, లేడీస్ నార్మల్గా ఉంటారు. అండ్ కంబైన్డ్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే జెంట్స్ లేడీస్ రెండు కంబైన్డ్గా ఉండే ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్స్ 20% కేసులో ఉంటాయి. సో ఓవరాల్గా చూస్తే మెన్లో లోపాలు 50% కేసులో ఉంటాయి, 30% ఎక్స్క్లూజివ్గా మెన్లో లోపం వల్లనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వాళ్ళకి వస్తుంది, అండ్ 50% కేసులో బోత్ మెన్ అండ్ ఉమెన్ రీజన్స్ అవ్వచ్చు. సో అలాగే సార్ ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ అనేది మెన్స్లో తగ్గడానికి గల కారణాలు ఏంటంటారు?
ఇది చాలా అంటే ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలామంది స్పర్మ్ కౌంట్ తగ్గగానే సార్ మేము లైఫ్ స్టైల్ మార్చుకుంటాం, విల్ గో ఫర్ జాగింగ్ ఎక్సర్సైజెస్, మేము హెల్దీ డైట్ తీసుకుంటాం, సో నేను స్ట్రెస్లో ఉన్నాను సార్, నాకు కౌంట్ తగ్గింది లేదు ఇంకేదన్నా వాళ్ళ రీజన్స్ అట్రిబ్యూట్ చేస్తారు. సో కామన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది ఇట్స్ లార్జ్లీ దేర్ ఇస్ నో రీజన్. మేబీ చాలా మైనర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గుండొచ్చు. అంటే మెన్లో సాడ్లీ స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది డయాగ్నోస్ చేయొచ్చు, కానీ ఆ రీజన్ తెలియదు కాబట్టి దాని ట్రీట్మెంట్ కూడా చాలా ఎంపిరికల్. అంటే ఇట్ వోంట్ బి డెఫినెటివ్ ఇది రీజన్ దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా ఉండదు. సో ఇట్స్ జస్ట్ లైక్ వీఆర్ ట్రయింగ్ అవుట్ సమ్ మెడికేషన్స్ లైక్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్. సో బట్ కొన్ని రికగ్నైజ్డ్ కారణాలు, చిన్నప్పుడు చంపలమ్మ గౌదలమ్మ అంటారు, సో ఆ చంపలమ్మ వచ్చినప్పుడు టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అదే వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో ఆర్కైటిస్ అంటాం, మమ్స్ ఆర్కైటిస్, ఇది ఎస్పెషలీ యుక్త వయసుకి సమీపించే మగబిడ్డల్లో లైక్ 8 ఇయర్స్, 9 ఇయర్స్లో ఈ మమ్స్ వల్ల ఆర్కైటిస్, టెస్టికులర్ ఇన్ఫెక్షన్ కానీ ఆ బీజం ఇన్ఫెక్షన్ కానీ వస్తే సో వాళ్ళల్లో ఈ స్పర్మ్ కౌంట్ వచ్చేదానికి అవకాశం 30-40% వరకు ఉంటుంది, స్పర్మ్ కౌంట్ లోపాలు ఫ్యూచర్లో వచ్చే అవకాశం. సో అది ఒక రీజన్గా ఉంటుంది. జెనెటిక్ ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇంకా కొన్ని మగవాళ్ళకి వెరికోసీల్ సమస్యల వల్ల స్పర్మ్ కౌంట్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వెరికోసీల్ అంటే ఇప్పుడు టెస్టిస్కి మన బీజానికి రక్తస్రావం జరగడానికి, బీజం నుంచి రక్తస్రావం రిటర్న్ రావడానికి, హార్ట్కి రిటర్న్ రావడానికి 2 నరాలు ఉంటాయి. సో ఈ రిటర్న్ ఈ వెయిన్స్లో పాంపెనిఫామ్ ప్లెక్సస్ ఆఫ్ వెయిన్స్ అంటారు వాటిని, ఆ వెయిన్స్లో వాల్స్ డిస్ఫంక్షన్ వల్ల ఈ వెరికోసిల్ అనే ప్రాబ్లం వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ బీజంలో చుట్టూ టెంపరేచర్ ఎక్కువడం వల్ల వాళ్ళకి స్పర్మ్ కౌంట్, స్పర్మ్ కణాల లోపాలు జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25% ఆఫ్ మగవాళ్ళలో వెరికోసిల్ ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి స్పర్మ్ కణాల లోపాలు వస్తాయి, ఎవరికి రావాలనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ క్వశ్చన్. సో ఈ వెరికోసిల్ కూడా ఒక ప్రాబ్లం అని మనం తెలుసుకోవాలి. అండ్ ఇన్ సర్టన్ ఇండికేషన్స్ అంటే కొన్ని పరిస్థితుల్లో వెరికోసిల్ సర్జికల్ కరెక్ట్ చేయడం వల్ల స్పర్మ కణాలు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మమ్స్, వెరికోసిల్ అండ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇవి కామన్గా మనకి ఈ మగవాళ్ళలో స్పర్మ కణాల లోపాలు జరిగేదానికి కారణాలు. ఇంకా కొన్ని కారణాలు కానీ తీసుకుంటే మన ఇది పర్టికులర్ ఇండియన్ సినారియో, మనకి ఈ ఫైలేరియాసిస్ ఉంటుంది. ఈ ఫైలేరియాసిస్ వల్ల బీజంలో ఫైలేరియాసిస్ వస్తే సో ఆ ఫైలేరియల్ ఇన్ఫెక్షన్, ఆ టెస్టికులర్ ఎపిడిడిమల్ ఫైలేరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ స్పర్మ్ కౌంట్ లోపాలు కూడా జరగచ్చు. అండ్ మన దేశంలో పర్టికులర్గా ఈ ఫైలేరియాసిస్ వల్ల ఆర్కైటిస్ బీజంలో ఇన్ఫెక్షన్ వల్ల టెస్టికులర్ డ్యామేజ్, స్పర్మ్ కణాల డ్యామేజ్ జరగచ్చు. ఆ టెస్టికులర్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే ట్రాక్ట్, ఎజాక్యులేటెడ్ ట్రాక్ట్ అంటే మామూలుగా ఎజాక్యులేషన్ జరిగినప్పుడు స్పర్మ్ వచ్చే ట్రాక్ట్లో బ్లాక్స్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ వల్ల దేర్ కెన్ బి డ్యామేజ్, కణాల లోపం రావచ్చు, కణాల లోపం లేకుండా ఆ ట్రాక్లో ఆ వచ్చే దారిలో బ్లాక్ రావచ్చు. సో ఇవి జెంట్స్లో మేజర్ రీజన్స్. అయితే ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం మారచ్చు. కొంతమందికి మైల్డ్గా కణాల లోపం రావచ్చు, కొంతమందికి సివియర్గా కణాల లోపం రావచ్చు, కొంతమందికి జీరో స్పర్మ్ రజు స్పర్మి అంటారు అది రావచ్చు. అండ్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్. అండ్ మనకి ఆ కాజ్ ఐడెంటిఫై చేస్తే ఆ కాజ్ ట్రీట్ చేయాలి. కాజ్ ఐడెంటిఫై చేయనప్పుడు దాని రెమెడియల్ మెజర్స్ ఏమన్నా ఉంటే విచ్ కెన్ అంటే ఆ ప్రాబ్లమ్ని మనం సర్కంవెంట్ చేయడానికి ఏదైనా మెథడ్స్ ఉంటే లైక్ ఐవీఎఫ్ ఆర్ ఐయూఐ మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఓకే. అండ్ మ్యామ్ మనం చూసినట్లయితే అంటే పిల్లలు లేని వారికి వెంటనే టెస్ట్ ట్యూబ్ బేబీ ఇలాంటి అనేది అంటూ ఉంటారు. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి? సో పిల్లలు లేని వారికి ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది అవసరం అంటారా? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా అంటే పిల్లలు లేని వాళ్ళందరికీ లేదా లాంగ్ మ్యారిటల్ లైఫ్ అంటే పెళ్ళ ఎక్కువ రోజులు అవ్వగానే వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్ళిపోండి అని చెప్పడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే అందరికీ కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది అవసరం లేదు. టెస్ట్ ట్యూబ్ బేబీలో మనం ఏం చేస్తాము అంటే జనరల్గా స్త్రీల నుంచి అండాలను కలెక్ట్ చేస్తాం, భర్త నుంచి వీర్య కణాలను తీసుకుంటాం. ఇవి రెండు మనం తీసుకొని కణాలను అండాలను ల్యాబ్లో మనమే కలిపి పిండాన్ని తయారు చేస్తాం. ఇది ఈ ఆర్టిఫిషియల్ ఫర్టిలైజేషన్ ఆర్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది ల్యాబ్లో జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ అండాలని కణాలతో కలిపిన అండాలని పిండాలుగా మార్చి ఇంక్యుబేటర్లో ఆ పిండాలను మళ్ళీ స్త్రీ గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ ప్రాసెస్ టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. ఇది జనరల్గా ఎలాంటి వారికి అవసరం పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్. రెండు ట్యూబులు కనుక బ్లాక్ అయిపోయి ఉంటే అంటే ట్యూబ్లో బ్లాక్ ఉంటే ఎందుకు మనకు టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా వెళ్ళాలి అంటే జనరల్గా పిండం ఏర్పడేది శరీరంలో, స్త్రీ శరీరంలో పిండం ఏర్పడేది వచ్చేసి ట్యూబుల్లో.
సపోజ్ ట్యూబ్సే బ్లాక్ అయిపోయినాయంటే కణాలు వెళ్ళి అండంని కలవడం అనేది జరగదు, పిండం అనేది ఏర్పడదు. సో రెండు ట్యూబ్స్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ రీజన్, మనం టెస్ట్ ట్యూబ్ బేబీలో బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలిగే రీజన్ వచ్చేసి జెంట్స్ సైడ్ నుంచి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్న వాళ్ళకి, లెస్ దాన్ 1 మిలియన్ కౌంట్, 2 మిలియన్ ఆర్ బిలో 10 మిలియన్ కౌంట్, లేదా చాలా చాలా కణాలు మోటిలిటీ సరిగా లేకపోవడం, కదలికలు సరిగా లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఉండే వాళ్ళకు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలో మనం చాలా మంచి రిజల్ట్ ఇవ్వగలం. ఇంకా అదర్ రేర్ రీజన్స్, మనం టెస్ట్ ట్యూబ్ బేబీ డెఫినెట్గా అవసరం పడచ్చు ఇలాంటి వాళ్ళకి, నార్మల్ ట్రీట్మెంట్ కంటే టెస్ట్ ట్యూబ్ బేబీ బెటర్ అనే సిచ్యువేషన్ ఎలాంటిదంటే స్త్రీ వయస్సు చాలా ఎక్కువగా ఉండడం, లైక్ అరౌండ్ 35 అండ్ అబౌవ్. సో ఇలాంటి వాళ్ళకి మనం మెడికేషన్తో ట్రీట్మెంటా లేకపోతే IUI ట్రీట్మెంట్ కంటే కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ కెన్ గివ్ దెమ్ బెటర్ రిజల్ట్ అండ్ ఫాస్టర్ రిజల్ట్, బికాస్ 35 వయసు పైన అండాలు అనేది చాలా తగ్గుదలలో ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి జనరల్గా సజెస్ట్ చేస్తాం అండ్ వీళ్ళలో బెస్ట్ రిజల్ట్ మనం చూడగలం. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి వయసు అని అంటే ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉందా, లేదంటే 35 ఇయర్స్ ఇలా అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకే ఇది అవసరం అంటారా? ఇది కూడా వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి, యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. టు సే ఫ్యాక్ట్, టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది మేము 20-22 సంవత్సరాల వాళ్ళకు కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి వాళ్ళకు అంటే, నేను చెప్పినట్లుగా ఇందాక ట్యూబ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు రెండు ట్యూబ్ బ్లాక్ అయిపోయిన వాళ్ళకి మనం 20 ఏళ్ళకు కాదు 30 ఏళ్ళ దాకా వెయిట్ చేసినా కూడా వాళ్ళకి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది లేదు. సో వాళ్ళకు ఏ టైంలో వీళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీ దాకా వెళ్ళాలి అనేది ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద కపుల్. ఎనీ టైం వాళ్ళకు టెస్ట్ ట్యూబ్ బేబీ మాత్రమే అవసరం పడుతుంది. సో మా దగ్గరకు వచ్చిన వన్ ఆఫ్ ద పేషెంట్స్ తీసుకుంటే 2 సార్లు ట్యూబ్లో గర్భం వచ్చి 2 ట్యూబ్లు తీసేశారు. అలాంటి పేషెంట్కి 2 ట్యూబ్లు లేనప్పుడు గర్భం అనేది రావడమే జరగదు. సో వాళ్ళు 20 ఏళ్లకు ట్రీట్మెంట్కి వెళ్ళడమా, 30 ఏళ్ళ దాకా వెయిట్ చేసి ట్రీట్మెంట్కి వెళ్ళడం అనేది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. సో ఎర్లియర్ ద బెటర్. సో ఆ పేషెంట్కి మేము టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ట్విన్స్ షీ హ్యాడ్. సో ట్యూబ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్. ఓకే, 2 ట్యూబ్స్ బ్లాక్డ్ అంటే ఎనీ ఏజ్ దే కెన్ డిసైడ్ టు గో ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ. అండ్ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది భర్తకు, దెన్ డెఫినెట్లీ ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఆర్ ఏజ్ ఆఫ్ ద మేల్ అంటే భర్త వయసు కూడా మ్యాటర్ కాదు. సో ఈ రెండు కండిషన్స్లో కూడా వాళ్ళు టెస్ట్ ట్యూబ్ బేబీకి ఎర్లియర్ వెళ్తే కనుక వాళ్ళకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఏజ్ని బట్టి కాదు, కారణాన్ని బట్టి మనం టెస్ట్ ట్యూబ్ బేబీకి డిసైడ్ అవుతాం. అండ్ మీరు చెప్పినట్టు ఏజ్ స్త్రీల వయసు 35 పైన ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళకు టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తాం. అండ్ మ్యామ్, వన్స్ టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చేయించుకున్న తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ సెకండ్ టైం చేయించుకోవచ్చా? ఒకవేళ చేసుకుంటే ఎంత గ్యాప్ అనేది ఉండాలంటారు? ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఐ థింక్ సార్ ఈజ్ అ బెటర్ పర్సన్ టు ఆన్సర్. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే దాంట్లో వేరే స్టేజెస్ ఉంటాయండి. ఒకటి ఓవేరియన్ స్టిమ్యులేషన్, అంటే అండాలు నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక అండం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు అది ఫిజియలాజికల్ అంటే నార్మల్గా జరిగే ప్రక్రియ. టెస్ట్ ట్యూబ్ బేబీలో ఒక అండం తో మనం ట్రీట్మెంట్ చేయడం అనేది కొద్ది కష్టం అవుతుంది. ఎందుకంటే మీరే చెప్తున్నారు ఫెయిల్యూర్ అనేసి. ఫెయిల్యూర్ కానీ అయితే టెస్ట్ ట్యూబ్ బేబీలో మళ్ళీ సెకండ్ టైంకి వెళ్ళాలనుకుంటే మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీలు ఏం చేస్తారంటే మల్టిపుల్ అండాలు, అంటే ఒక 10-12 అండాలు పెరిగేటట్లుగా ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ అండాలని యాస్పిరేట్ చేస్తారు, ఊసైట్ యాస్పిరేషన్ అంటాం. అండాలు యాస్పిరేట్ చేసిన తర్వాత స్పర్మ్స్తో దాన్ని యునైట్ చేస్తారు. దీని రెండు పద్ధతుల ద్వారా యునైట్ చేయొచ్చు, ఒకటి IVF అని ఇంకోటి ICSI అని. అది ఫైనల్ డీటెయిల్స్ అని, బట్ మన ఆడియన్స్కి ఇన్ఫర్మేషన్ కోసం ఒక ఈ పద్ధతి మనం చెప్పాలంటే లెట్ అస్ నాట్ గోయింగ్ టు ఫైనల్ డీటెయిల్స్. సో ఈ IVF ఆర్ ICSI పద్ధతుల్లో ఈ స్పర్మ్ అండ్ ఎగ్ని మిక్స్ చేస్తారు. ఇది యునైట్ అయితే ఎంబ్రియో అని ఫామ్ అవుతుంది. ఈ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత 3rd or 4th or 5th day యూజువల్గా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజింగ్ అంటే ఎంబ్రియోస్ని స్టోర్ చేసే పద్ధతి. ఇది లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక కెమికల్ యూజ్ చేసి -196°C దాన్ని స్టోర్ చేస్తారు. ప్రజెంట్ ఇండియన్ లా ప్రకారం, ఇండియన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక 10 ఇయర్స్ వరకు ఎంబ్రియోస్ని స్టోర్ చేసేదానికి లైసెన్స్ ఉంటుంది. బట్ ఐ షుడ్ బి డన్ ఇన్ ఏ అక్రెడిటెడ్ ARTC, అంటే ఒక లైసెన్స్డ్ ARTC సెంటర్లో 10 ఇయర్స్ వరకు ఒక భార్య భర్తల పిండాలని మనం స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ టు బిట్, ఎన్ని పిండాలని మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, అసలు ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఈ పిండాలని నార్మల్గా ఈ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఓవులేషన్ జరిగిన తర్వాత 5th day ఫాలోయింగ్ ఓవులేషన్ ఎగ్ రిలీజ్ అయిన 5వ రోజుకి అది స్పర్మ్తో యునైట్ అయ్యి అండంగా పెరిగి పిండం ఐదో రోజు ఉండే స్టేజ్లో అది గర్భ సంచి అతుక్కుంటుంది, ఇంప్లాంటేషన్ అంట. సో ఇదే ప్రాసెస్ని మనం ఆర్టిఫిషియల్గా చేస్తాం IVF లో. సో నార్మల్గా బాడీలోంచి వచ్చే హార్మోన్స్ని ఆర్టిఫిషియల్గా మనం పేషెంట్స్కి ఇచ్చి
ఆ పిండం అతుక్కునేటప్పుడు ఎలా హార్మోనల్ ఎన్వైరన్మెంట్ గర్భసంచులు ఉంటుందో అలా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా మనం స్టోర్ చేసిన పిండాలని మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చి దాని గర్భసంచులు వదులుతాం. సో దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో అండాలు ఉన్నంత వరకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక పేషెంట్కి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఒక 10 పిండాలు కానీ మనం ఏర్పడే ఫ్రీ అది ఫ్రీజ్ చేసుంటే సో ఒకసారికి రెండు పిండాలు అంటే 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ సబ్సీక్వెంట్గా అరౌండ్ మ్యాక్సిమం 3 ఎంబ్రియోస్ వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది కూడా అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏఆర్టీ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఎన్ని అండాలు తీయాలి, ఎంతవరకు పేషెంట్ స్టిమ్యులేట్ చేయాలి, ఎన్ని పిండాలను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ రెగ్యులేటెడ్. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్కి లో రిస్క్ పేషెంట్లో, రిస్క్ లేని పేషెంట్స్లో, పువర్ రిజల్ట్స్ వచ్చేదానికి ఆస్కారం లేని పేషెంట్స్లో 2 పిండాల వరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సబ్సీక్వెంట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్లో ఒక 3 పిండాల వరకు మ్యాక్సిమం మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ పిండాలను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒకటి యూజ్ ఉండకపోవచ్చు, సెకండ్ కాంప్లికేషన్స్, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం, ఇందాక మేడం అన్నట్టు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం, తర్వాత మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్రిప్లెట్స్, 3 బేబీస్ కన్సీవ్, 4 బేబీస్ కన్సీవ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది ప్రాసెస్. సో టెస్ట్ ట్యూబ్ బేబీకి ఇంకో టెస్ట్ ట్యూబ్ బేబీకి గ్యాప్ ఎంత అంటే, ఆ క్వశ్చన్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అంటే ఆల్రెడీ పిండాలు ఉన్న పేషెంట్స్కి ఒక పిండం ట్రాన్స్ఫర్, ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ పిండాలను మనం పెట్టి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది ఫెయిల్యూర్ అయినప్పుడు సెకండ్ టైం ఆ ప్రొసీజర్ ఎంత గ్యాప్ తీసుకోవాలంటే, గ్యాప్ యాక్చువల్గా సైంటిఫిక్గా అవసరం లేదండి. బట్ మా పర్సనల్ కన్సర్న్స్, ఒకళ్ళ పర్సనల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ ఇండివిజువల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్. యూజువల్గా వీ వెయిట్ ఫర్ 1 మంత్, బట్ యాక్చువల్గా సైంటిఫిక్గా గ్యాప్ ఏం అవసరం లేదు. బట్ స్టిమ్యులేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్టిమ్యులేషన్ చేసి అండాలు తీసి స్టోర్ చేసిన తర్వాత జనరల్గా వాళ్ళకి పిండాలు ఒక 7 to 8 అయినా ఏర్పడతాయి. సో ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ స్టిమ్యులేట్ చేసే అవసరం రాదు. ఒకవేళ అవసరం ఉన్నా కూడా ఈవెన్ ఒక స్టిమ్యులేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ కూడా మనం స్టిమ్యులేషన్, ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా 2 పద్ధతులు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఐవీఎఫ్ సెకండ్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ కానీ గ్యాప్ అనేది అవసరం లేదు. అన్లెస్ మనం ఏదన్నా కరెక్టివ్ ఫ్యాక్టర్ ఐడెంటిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అండర్గో అయిన తర్వాత ఆ పేషెంట్లో ఏదో ఒక కరెక్టివ్ మెజర్ వల్ల, కరెక్టివ్ మెజర్ లోపం వల్ల మనకు అండాలు తక్కువ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం సెకండ్ టైం కరెక్ట్ చేయడానికి ఒక 2 or 3 months తీసుకోవచ్చు. కొన్ని మందులు ఇవ్వచ్చు, కొన్ని అదర్ ట్రీట్మెంట్ మెజర్స్ పేషెంట్ సజెస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత అలా చేసేదానికి ఆ గ్యాప్ మనం ఇస్తాం. అదర్వైజ్ ఫర్ ఎ కేస్ విచ్ ఇస్ అదర్వైజ్ నార్మల్, గ్యాప్ అయితే అవసరం లేనుండకపోవచ్చు. అండ్ స్పెషల్ సినారియోస్లో ఈ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ స్పెషల్ సినారియోస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఫర్టీ ప్రొటెక్ట్ అనేసి, ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి జనరల్గా మనం కీమోథెరపీ, రేడియోథెరపీ అండ్ సర్జరీ గురించి చెప్తాం కానీ ఫర్టిలిటీ గురించి చెప్పం. అయితే ఇక్కడ మనం రికగ్నైజ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడున్న ఎరాలో క్యాన్సర్కి ఆల్మోస్ట్ ఇట్స్ గెటింగ్ క్యూర్డ్ అండ్ సర్వైవల్ రేట్ చాలా పెరుగుతుంది. సో దే హ్యావ్ రైట్ ఫర్ ఫర్టిలిటీ. ఒక గర్భసంచి క్యాన్సరు లేకపోతే ఇంకేదన్నా క్యాన్సర్ ఉన్న పేషెంట్కి 15 ఇయర్స్ సర్వైవల్ కానీ 20 ఇయర్స్ సర్వైవల్ ఉంటే, అండ్ ఆ పేషెంట్ యంగ్స్టర్ అయితే 30 to 40 ఇయర్స్ అయితే ఆ పేషెంట్కి ఫ్యూచర్ చాలా ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ గ్యాప్ అనేది చాలా ముఖ్యం. కొన్ని క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటి కేసెస్లో మనం ఆంకాలజిస్ట్ అంటే మన క్యాన్సర్ స్పెషలిస్ట్ క్యాన్సర్ సర్జన్ డిస్కస్ చేసి మనం ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ముందే అండాలు తీసేసుకొని పిండాలుగా మార్చి మనం స్టోర్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎన్ని రోజులకి మనం షీఈ్ రెడీ ఫర్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఎ హార్మోన్ సెన్సిటివ్ క్యాన్సర్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఆ పేషెంట్కి హార్మోన్ ఎక్స్పోజర్ అయితే సేఫ్గా ఉంటుంది అనేది మనం ఆంకాలజిస్ట్ ఆంకో సర్జన్ కన్సల్టేషన్ తీసుకొని మనం అలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో గ్యాప్ అనేది ఇట్ షుడ్ బి అకార్డింగ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ద పేషెంట్. అదర్వైజ్ జనరల్గా లో రిస్క్ పేషెంట్ గ్యాప్ వస్తుంది. హలో సుదర్శన్ గారు, నమస్తే అండి. హలో సుదర్శన్ గారు, నమస్తే అండి. హ్యాపీ భోగి. సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే సుదర్శన్ గారు, చెప్పండి. సార్ మాకు మ్యారేజ్ 4 ఇయర్స్ అయ్యింది. ఓకే. అది ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను కొంచెం పోస్టింగ్ చేసుకుంటాం ప్రెగ్నెన్సీ అని, తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసిన తర్వాత కుదరలేదు సార్. అంటే ట్రీట్మెంట్ చేసుకుంటే అండర్టేకింగ్ కోసం డాక్టర్ గారు లేకుంటే మీకు ఇప్పుడు ఉన్నాయి సార్. అంటే ట్రీట్మెంట్ చేస్తున్నా సక్సెస్ అవ్వట్లేదు సార్. అది నెక్స్ట్ ఇంక ఎట్లా వచ్చింది వాళ్ళ ఏరియా తర్వాత.
సో సుదర్శన్ గారు, మీకు ట్రీట్మెంట్ అంటే ఏ ట్రీట్మెంట్ చేశారండి? ఐయువై కానీ లేకపోతే సో ఇది యాక్చువల్గా లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫైనల్ డీటెయిల్స్ మనం అడగలేమండి, ఎందుకంటే కాన్ఫిడెన్షియాలిటీ బ్రేక్ అవుతుంది కాబట్టి. సో బట్ నాకు అర్థమైంది ఏంటంటే, బికాస్ విత్ ది ఎక్స్పీరియన్స్ నాకున్న అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నీటి పొడుగులు అరిపిన పేషెంట్స్కి అందరూ ఒకేలాగా ఉండరండి. కొంతమందికి హార్మోనల్ కరెక్షన్ అవసరం అవుతుంది, కొంతమందికి ఓవర్ వెయిట్గా ఉంటారు కాబట్టి ఆ వెయిట్ కరెక్షన్ అవసరం అవుతుంది. అండ్ కొంతమంది కొన్ని అడ్జ్యువెంట్ మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది నీటి పొడుగులు ఉన్న పేషెంట్స్కి షుగర్ మాత్రలు అవసరం అవుతాయి. సో అవి సెలెక్టివ్గా ఏ పేషెంట్కి అవసరం వాళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రేట్ బెటర్గా ఉంటుంది. అండ్ కొన్ని పద్ధతులు ఐయువై, ఇంట్రాయూటరిన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతుల ద్వారా, ఇప్పుడు ఐయువై అంటే జెంట్స్లో మగవాళ్ళకి సమస్యలు ఉంటేనే ఐయువై చేసుకోవాలని ఒక అపోహ ఉంటుంది పేషెంట్స్లో, అది కాదు. ఐయువై చేసుకోవడం వల్ల ఏ సమస్యలు లేని వారికి, ఆడవాళ్ళలో సమస్యలు ఉన్న వారికి కూడా ఐయువై అనే ప్రక్రియ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ యాడ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్, అంటే టైం టు ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్దర్ గా మీరు డాక్టర్ గారిని కలవాలి అనుకుంటే సిద్ధార్థ నర్సింగ్ హోమ్, గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్ హాస్పిటల్, ఇక్కడ అడ్రస్ వచ్చేసి సురభి రామయ్య వీధి అండి, రామచంద్రారెడ్డి హాస్పిటల్, వెనక స్ట్రీట్. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. డాక్టర్స్ తో మాట్లాడాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. రైట్ సార్, అలాగే ఇప్పుడు ఐవిఎఫ్ కి ఐసిఎస్ఐ కి తేడా ఏంటంటారు? మోస్ట్లీ ల్యాబొరేటరీకి సంబంధించిన క్లారిఫికేషన్ అండి. ఐవిఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే, ఇప్పుడు ఊసైట్ అంటే అండము, స్పర్మ్ యూనిఫికేషన్ అనేది అది న్యాచురల్గా జరిగితే, అంటే ఒక అండం చుట్టూ ఒక 50,000 స్పర్మ్స్ అరేంజ్ చేసి పెడతారండి, ఒక కల్చర్ మీడియాలో పెడతారు. సో ఆ పెనెట్రేషన్ అంటే అండం లోపలికి స్పర్మ్ పెనెట్రేషన్ అనేది తనంతట తానే జరిగితే అది ఐవిఎఫ్ అంటారండి. ఇట్స్ ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆడియన్స్. అండ్ ఇక్సి అంటే ఆ స్పర్మ్ని తీసుకో, కణాన్ని తీసుకొని అండం లోపల మైక్రోస్కోప్లో గైడెన్స్లో ఇంజెక్ట్ చేయడం, అంటే మైక్రో ఇంజెక్షన్ పిపెట్లో ఇంజెక్ట్ చేసినప్పుడు దాన్ని ఇక్సి అంటారు. సో ఐవిఎఫ్ అనేది స్పర్మ్ కోన్ నార్మల్గా ఉన్న మగవాళ్ళకి, ఆర్ మైల్డ్ స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉన్న మగవాళ్ళకు, ఆర్ ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఐవిఎఫ్కి వెళ్ళే దంపతులకు ఈ ఐవిఎఫ్ అనే పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ చేయొచ్చు. ఫర్టిలైజేషన్ అంటే అండం స్పర్మ్ యునైట్ అయ్యే ప్రాసెస్. ఒకవేళ స్పర్మ్ కౌంట్లో తీవ్రమైన లోపాలు ఉంటాయి, అంటే లెస్ దెన్ 10 మిలియన్స్ ఆర్ లెస్ దెన్ 5 మిలియన్స్ స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు, సివియర్ స్పర్మ్ కౌంట్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు, ఆర్ స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ ఐవిఎఫ్ పద్ధతి సక్సెస్ అయ్యడానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో వాళ్ళు రికమెండ్ వచ్చి ఇక్సి పద్ధతి. ఇక్సిలో మనం స్పర్మ్స్ సెలెక్ట్ చేసుకొని ఆ స్పర్మ్స్ని సపరేట్గా మనం సెగ్రిగేట్ చేసుకొని మనం ఏ ఒక స్పర్మ్లో మనం ఒక ఎగ్లో మనం స్పర్మ్ని ఆర్టిఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తాం. సో దీంట్లో లో స్పర్మ్ కౌంట్ ఉన్న మగవాళ్ళకు సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్, రిపీటెడ్ అబార్షన్స్ అవ్వడానికి కారణాలు ఏంటంటారు? రిపీటెడ్ అబార్షన్స్ అంటే ఏంటంటే, జనరల్గా మా భాషలో మేము డాక్టర్స్గా రికరెంట్ అబార్షన్స్ అంటాం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఆర్పిఎల్. సో ఈ రిపీటెడ్ అబార్షన్స్కి చాలా కారణాలు ఉండొచ్చు అండి. ఇది వరకటికి వచ్చేసి మా గైడ్లైన్స్ ప్రకారం మేము ఎలా చేసేవాళ్ళం అంటే, 3 or more ప్రెగ్నెన్సీ లాసెస్, అంటే 3 కంటే ఎక్కువ ప్రెగ్నెన్సీస్ పోయిన వాళ్ళకి కొన్ని రకాల పరీక్షలు చేసేది. ఈ చేయడం వల్ల మనం ఇలాంటి ఏమైనా కారణాలు ఉన్నాయి, ఇలా రిపీటెడ్గా రిజల్ట్ మిస్క్యారేజ్ అవ్వడానికి కారణాలు ఏమైనా మనం కనుక్కున్నామంటే వాటిని స్పెసిఫిక్గా ట్రీట్ చేసేవాళ్ళం.
బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతున్న కొద్దీ మనం చేసింది ఏంటంటే 2 or more మిస్క్యారేజెస్, అంటే 2 అబార్షన్స్ అయిన వెంటనే పేషెంట్స్కి కొన్ని రకాల టెస్ట్లు సజెస్ట్ చేస్తాం. వీటిని మనం అంటే ఇందుకు రీజన్ ఏమైనా ఉన్నాయని కనుక్కోవడానికి, అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి థైరాయిడ్ సమస్య అండి. సో థైరాయిడ్ కంట్రోల్లో లేని వాళ్ళకి మనకు రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అందరూ కూడా మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ పేషెంట్కి ఫస్ట్ రాసే టెస్ట్లో థైరాయిడ్ ఒకటి. సో దీనివల్ల మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే ట్రీట్ చేయడం వల్ల దీన్ని అవాయిడ్ చేయొచ్చు, మిస్క్యారేజ్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్. ఇది సింపుల్గా మనం కనుక్కోవచ్చు, లైక్ HbA1c గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనే టెస్ట్ చేసామంటే కనుక మనకు వీళ్ళ బాడీలో 3 months షుగర్ కంట్రోల్ ఎట్లా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో అందులో ఏదైనా తేడాలు ఉంటే కనుక దానికి తగ్గట్టుగా మెడికేషన్ వాడచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యూట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అంటే గర్భసంచిలో పుట్టుకతోనే కొంతమందికి అడ్డుగోడల లాంటిది సెప్టమ్ అంటాము, పుట్టుకతో గర్భసంచి 2 భాగాలుగా విడిపోయి ఉండడం లేదా 2 గర్భసంచులు విడిగా ఉండడం, ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చే లోపాలు. వీటిని సరిచేయడం వల్ల, సెప్టమ్ ఎస్పెషల్లీ సెప్టమ్ కరెక్ట్ చేయడం వల్ల మిస్క్యారేజ్ని మనం ఈజీగా అవాయిడ్ చేయవచ్చు. సో ఒకవేళ వాళ్ళకు సెప్టమ్ వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటే కనుక, సో ఇది 3D స్కాన్ అని, సెలైన్ స్కాన్ అని, లేదా లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ, వీటి ద్వారా వాటిని కనుక్కోవచ్చు. రీజన్స్, ఇంకా ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటంటే బ్లడ్లో చిన్న చిన్న లోపాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అంటాము, ఇలాంటి యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు పిండం ఎదుగుదల స్టేజ్లోనే గర్భం కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కొంతమంది స్కాన్లో చెప్తూ ఉంటారు, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం కానీ గర్భ అది ఎదగలేదని చెప్పారు పిండం, లేదా హార్ట్ బీట్ డెవలప్ అవ్వలేదని చెప్పారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వీళ్ళలో చూస్తూ ఉంటాము. లేదా 2 నెల 3 నెల వెళ్ళే లోపల కొద్దిదాకా ఎదిగి బిడ్డ మళ్ళీ ఎదక్కపోవడం, ఇలాంటి సమస్యలు జనరల్గా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అనే పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. వీటికి β2 గ్లైకోప్రోటీన్ అని, లేదా యాంటీకార్డియోలైపిన్ యాంటీబాడీ ఇలాంటి టెస్ట్లు చేయడం వల్ల మనం కనుక్కోవచ్చు ఈ సమస్యలు ఏదైనా ఉన్నాయా అని. అండ్ వీరికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని రకాల ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ యూస్ చేసి మనం ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇవి మేజర్గా మనం కనుక్కోగలిగిన కారణం. ఇంకా జెనెటిక్ రీజన్స్ కొన్ని ఉంటాయి. సో భార్యాభర్తలు ఇద్దరికి కూడా క్యారియోటైపింగ్ అనే టెస్ట్ ఏదైనా చేస్తే కనుక మనం వాళ్ళలో క్రోమోజోమ్ లోపాల వల్ల ఒకవేళ రిపీటెడ్గా మిస్క్యారేజ్ అవుతూ ఉంటే కనుక దానికి ట్రీట్మెంట్ మనం IVF పద్ధతి ద్వారా చేయొచ్చు. సో ఇవన్నీ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్. అలాగే మ్యామ్, ఇప్పుడు లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ ద్వారా ఈ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందించవచ్చు అంటారు? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి యాక్చువల్గా. సో లాప్రోస్కోపీ జనరల్గా ఎప్పుడు సజెస్ట్ చేస్తాం ఇన్ఫర్టిలిటీ కపుల్కి, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా కొన్ని సంవత్సరాలు గడిచిన వాళ్ళకి మనం, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 year పైన ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అని వచ్చిన వెంటనే మనం లాప్రోస్కోపీ సజెస్ట్ చేయం. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడు లాప్రోస్కోపీ అనేది కన్సిడరేషన్లోకి వస్తుందంటే వాళ్ళకి పెళ్ళయి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అండ్ నార్మల్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా రిజల్ట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ more than 5 years, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కండిషన్స్ మనం జనరల్గా హిస్టో లాప్రోస్కోపీ సజెస్ట్ చేయడానికి. అండ్ లేదు భార్య సైడ్ నుంచి ట్యూబుల్లో ఏదైనా ప్రాబ్లం, HSG అనే టెస్ట్ చేసినప్పుడు ట్యూబుల్లో ప్రాబ్లం ఏదైనా ఐడెంటిఫై చేశారు అంటే కనుక అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా మనం లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. లేదు నేను చెప్పినట్లుగా రిపీటెడ్గా అబార్షన్స్ ఏదైనా అవుతున్నాయి కపుల్కి అండ్ గర్భసంచిలో సమస్యలు ఏదైనా ఉన్నాయి అని మనం డౌట్గా ఉంది, ఇలాంటి వాళ్ళకు కూడా హిస్టరోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ కంబైన్గా చేస్తాం. నేను చెప్పినట్టుగా సెప్టమ్ ఇలా ఏదైనా ఉంటే కనుక హిస్టో లాప్రోస్కోపీ ఈజ్ ఇండికేటెడ్. సో హిస్టరోస్కోపీ అనేది మనం జనరల్గా గర్భసంచి లోపల ఒక చిన్న టిప్లో లైట్ ఉండే ట్యూబ్ లాంటిది గర్భసంచి లోపలికి పాస్ చేసి గర్భసంచి లోపలంతా బాగుందా లేదా అని చూస్తాం. సో డయాగ్నోస్టిక్ అంటే ప్రాబ్లం ఉందా అని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే చేసే హిస్టరోస్కోపీ. అలా కాకుండా ఆపరేటివ్ హిస్టరోస్కోపీ అంటే ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసే ప్రొసీజర్, ఫర్ ఎగ్జాంపుల్ సెప్టమ్ ఉంటే సెప్టమ్ని కట్ చేయడం, లేదా గర్భసంచి లోపల ఏదైనా పాలిప్ చిన్న బుడిపల్ లాంటి గ్రోత్స్ అంటాం, ఇలా ఏదైనా ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని కరెక్ట్ చేయడానికి పాలిపెక్టమీ అంటారు, లేదా గర్భసంచి లోపల భాగంలో ఫైబ్రాయిడ్స్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాం, ఇలా ఏదైనా ఉందనుకోండి దానికి తీసేయడానికి కూడా మనం హిస్టరోస్కోపిక్ పద్ధతి ద్వారా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేసే హిస్టో లాప్రోస్కోపీ ప్రొసీజర్స్. రైట్ సార్. అలాగే ఇప్పుడు మగవారి సెక్స్ సమస్యలకి చికిత్సలు ఏమి ఉన్నాయి? సెక్స్ సమస్యలు ఆండ్రాలజీ పర్వ్యూలో వస్తుందండి. ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులు దాంట్లో ఒక లిమిటెడ్ రోల్ ప్లే చేయగలరు. యూజువల్గా మగవాళ్ళు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వీక్గా ఉండడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టులకి ఎంతవరకు ఇలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసే ఆపర్చునిటీ వస్తుందంటే
చాలామంది సైకలాజికల్గా టెన్షన్ వల్ల, యాంగ్జైటీ వల్ల, ఆర్ కొన్ని అపోహల వల్ల ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి, ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ లోపాలు అనేవి ఎదుర్కొని ఉంటారు. సో వీళ్ళకి కౌన్సిలింగ్ అండ్ సెక్స్ థెరపీ అండ్ కొన్ని మినిమల్ మెడికేషన్స్ ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలరు. ఇక్కడ చాలామందికి ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాల్సింది ఏంటంటే, మనం ట్యాబ్లెట్స్ వేసుకోగానే ఈ ఎరెక్షన్ అంగస్తంభం సంబంధించిన ప్రాబ్లమ్స్ వెంటనే నివారించవచ్చు అని ఆ ఉద్దేశంతో పేషెంట్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మానసికంగా ఆందోళనకి గురైన పేషెంట్స్ కానీ, ఇంకేదైనా మానసికంగా సంబంధమైన సమస్యలు ఉన్న పేషెంట్స్కు మనం ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా, ఈ ట్యాబ్లెట్స్ అనేవి మానసిక సంబంధమైన ప్రాబ్లమ్స్ వల్ల ట్యాబ్లెట్స్ పనిచేయకుండా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరము అండ్ సెక్షువల్ థెరపీస్ అని కొన్ని ఉంటాయి, అవి కూడా అవసరం. దాని తర్వాత ట్యాబ్లెట్స్ అనే మైనర్ రోల్ ఉంటుంది. ఇంకా అదర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ టైమింగ్, ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ అంటాం, అంటే భార్యాభర్తలు కలయికలో ఈ స్పర్మ్ రిలీజ్ అనేది అర్లీగా జరగడం. అంటే డెఫినేషన్ ప్రకారం 1 మినిట్ అంటారు, 2 మినిట్స్ అంటారు, బట్ ప్రాక్టికల్గా ఈ భార్యాభర్తలకు సంతృప్తి లేకుండా ఉన్న శృంగారం ఉంటే, శృంగారం జరిగినప్పుడు దానికి కారణం వచ్చేసి అంగస్తంభన బాగుండి స్పర్మ్ రిలీజ్ అర్లీగా జరిగినప్పుడు దాన్ని ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్ అనడం జరుగుతుంది. ఈ ప్రిమేచ్యూర్ ఎజాకులేషన్కి దీనికి కూడా సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ సెక్స్ థెరపీ అని ఉంటుంది. సో ఆ థెరపీస్ ఇచ్చిన తర్వాత మెడికేషన్స్ అనేవి చాలా మైనర్ రోల్ ప్లే చేస్తాయండి. యూజువల్గా వాళ్ళు పేషెంట్స్ రావడంతో మెడికేషన్స్ వల్లనే మనకి మేజర్గా చికిత్స జరుగుతుంది అనుకుంటారు, బట్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఇంకా అదర్ మగవాళ్ళల్లో అంగస్తంభానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, వయసుతో కానీ, అలవాట్ల వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఈ అంగానికి బ్లడ్ సప్లై తక్కువ, అంటే రక్తస్రావం తగ్గినప్పుడు వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకు మెరుగవుతారు. మెడికల్ ట్రీట్మెంట్ సరిగా, మెడికల్ ట్రీట్మెంట్లో మెరుగు కాని వాళ్ళకి ఈ పెనైల్ ప్రాసెసెస్ అంటే ఒక ఇంప్లాంట్ లాగా మన అంగంలో ఉంచడం వల్ల వాళ్ళకి ఈ అంగస్తంభన ప్రాబ్లం అని నివారించవచ్చు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. డాక్టర్స్ తో మాట్లాడాలనుకున్న వారు 0861230-3999 కి కాల్ చేయండి. రైట్ మ్యామ్, అలాగే ఇప్పుడు AMH హార్మోన్ అనేది కూడా వింటూ ఉంటాం. సో ఫర్టిలిటీలో దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ట్రీట్మెంట్లో? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా AMH హార్మోన్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇప్పుడు మెజారిటీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు రొటీన్గా రాసే టెస్ట్ ఇది. ఓకే, AMH హార్మోన్ ఎప్పుడు ఎలాంటి వాళ్ళకి చూస్తాము అంటే, దీనివల్ల మనకు ఏంటి అడ్వాంటేజ్ చేయడం వల్ల అంటే, ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది అండాశయంలో ఉండే ఫాలికల్స్ నుంచి మనకు విడుదలవుతుందండి. సో ఇండైరెక్ట్గా అండాశయాల్లో ఎగ్ కౌంట్ బాగుంది ఆర్ ఫాలికల్ కౌంట్ బాగుంది అంటే AMH హార్మోన్ అనేది నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఆర్ ఆప్టిమల్ ఫర్టిలిటీ పొటెన్షియల్ పేషెంట్కి ఉంది అంటే కనుక దీని వాల్యూ అరౌండ్ 4-6 ఉంటుంది. మోర్ దాన్ 6 అనేది హై AMH, అండ్ 2.2-4 వాల్యూలో కూడా సాటిస్ఫాక్టరీ ఫర్టిలిటీ అనేది మనం గమనిస్తూ ఉంటాం. మెజారిటీ కన్సీవ్ అయిపోతారు. సో AMH వాల్యూ 2.2 అంతకంటే తక్కువ ఉండడాన్ని బార్డర్ లైన్ AMH ఆర్ లెస్ దాన్ 1 లో AMH అనేలాగా తీసుకుంటాం. దీని అర్థం ఏంటి అంటే, AMH తక్కువగా ఉంది అంటే స్త్రీలలో ఎగ్ కౌంట్, అండాల కౌంట్ తగ్గుతుంది అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ 2.2 ఉండి అబౌవ్ 1 ఉన్న వాళ్ళకు మనం ఏం చెప్తామంటే, బెటర్ గో ఫర్ ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకు చెప్తున్నాను అంటే, AMH అనేది ప్రజెంట్ జనరేషన్లో ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటి, లేట్ మ్యారేజెస్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ దే మ్యారీ అట్ అరౌండ్ మోర్ దాన్ 28-30. ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ పొరపాటున త్వరగా చేసుకున్నా కూడా 27-28లో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 30-3 ఇయర్స్ వీ వాంట్ టు రిలాక్స్, వీ వాంట్ టు ఎంజాయ్. ఈ ట్రెండ్ అనేది జనరల్గా పెరిగిపోతూ ఉంది. సో ఇలా ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలనుకునే వాళ్ళు లేదా మ్యారేజ్ లేట్గా చేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే, వీళ్ళకు సజెషన్ ఏంటి అంటే, AMH అనే హార్మోన్ టెస్ట్ చేసుకొని నార్మల్ రేంజ్లో ఉంది అంటే దెన్ యూ హ్యావ్ టైమ్, టేక్ యువర్ టైమ్ టు గెట్ ప్రెగ్నెంట్. ఓకే, లేదు AMH అనేది తగ్గుదలలో ఉంది ఆర్ లో వాల్యూలో పడిపోయింది, దెన్ వీళ్ళు త్వరగా
ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే మంచిది అనేది ఒక సజెషన్. అండ్ అబౌవ్ 6 AM నేను చెప్పాను కదా, లో వాల్యూ అంటే 2.2 ఆర్ లెస్, ఓకే అబౌవ్ 6, ఇది హై AMH. ఇది ఎలాంటి వాళ్ళు చూస్తుంటామంటే PCOD, ఇందాక మనకు ఒక కాలర్ కాల్ చేసినప్పుడు చెప్పారు PCOD ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో మెజారిటీ ఆఫ్ ద PCOD పేషెంట్స్ మనం AMH అనేది సివియర్ PCOD వాళ్ళకి హై వాల్యూ చూస్తూ ఉంటాము. సో దీన్ని ఇండికేషన్ ఏంటంటే అండాలు ఎక్కువగా ఉన్నాయి. నీటి పుడకలు అంటే ఏదో అబ్నార్మల్ కండిషన్ కాదండి, ఉండాల్సిన దానికంటే కూడా వీళ్ళలో ఎగ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో AMH వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్ థింగ్ అబౌట్ AMH ఏంటంటే, AMH లెస్ దాన్ 1 ఇలాంటి వాళ్ళకి, లెస్ దాన్ 1 ఉండే వాళ్ళకు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో వీళ్ళకి సో దట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంకా బెటర్గా ఉండేదానికి. రూపాంతరం చెందుతుందండి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఒక భార్య భర్తలకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంది అని అంటే, ఆల్మోస్ట్ వాళ్ళలో ఏ ప్రాబ్లం లేదని చాలా ఎక్స్టెన్సివ్ గా ఎవాల్యుయేట్ చేయడం, వాళ్ళ ఏ ప్రాబ్లం లేదని తెలుసుకున్న తర్వాతనే ఆ టర్మ్ మనం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ యూజ్ చేయొచ్చు. ఇది ఇనీషియల్గా మినిమల్ ఎవాల్యుయేషన్ చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పేవాళ్ళు. ప్రజెంట్ గైడ్ లైన్స్ ప్రకారం భార్య భర్తలు ఇద్దరికి ఎక్స్టెన్సివ్గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని రిలవెంట్ టెస్టులు చేసిన తర్వాత ఇది ఈ మనం వర్డ్ యూజ్ చేయొచ్చు. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ రీజన్ ఏమి లేదు అని అర్థం కాదు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే రీజన్ ఉంది, బట్ సైన్స్కి ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేంత డెవలప్మెంట్ లేదు. సో ఇవి మైనర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మైనర్ ఇంప్లాంటేషన్ డిఫెక్ట్స్ అవ్వచ్చు, ఆర్ మైనర్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్పర్మ్ అవ్వచ్చు. ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఇప్పుడు కొత్తగా వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. అంటే స్పర్మ్ క్రోమోజోమ్స్లో బ్రేకేజెస్ కానీ ఎక్కువ ఉంటే ఆ స్పర్మ్ ఎగ్తో కలిసే కెపాసిటీ, ఫర్టిలైజేషన్ కెపాసిటీ తగ్గుతుందని ఒక కాన్సెప్ట్ వస్తుంది. అలానే ఇంప్లాంటేషన్ డిఫెక్ట్స్ ఆడవాళ్ళకు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో అనే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్కి నివారణ వచ్చేసి ప్రైమరీగా ప్రాబ్లం ఎలా ఉన్నా కూడా దాని రిలవెంట్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. రిలవెంట్ ఎవాల్యుయేషన్ అంటే ఇప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేయొచ్చు, ఆడవాళ్ళలో ఏదైనా మనం కొన్ని ప్రాబ్లమ్స్ మిస్ అవుతున్నామని హిస్టరోస్కోపీ కానీ లాప్రోస్కోపీ కానీ అవసరమైన కేసులో మాత్రం చేయాలి, రొటీన్గా చేయకూడదు. వన్స్ మనం ఈ ఎవాల్యుయేషన్ అంతా కంప్లీట్ అయ్యి ఏ ప్రాబ్లం మిస్ అవ్వలేదని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి IUI పద్ధతి ద్వారా, అంటే ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ పద్ధతి ద్వారా ఈ టైం టు ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఈ టైంని తగ్గించవచ్చు. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు తెలియకపోయినా కూడా వాటికి ట్రీట్మెంట్స్ వల్ల ప్రెగ్నెన్సీ తొందరగా నిలిచే అవకాశం ఉంది. దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చి ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్ ఆర్ IUI. IUI ఒక 3-4 times చేసుకున్న పేషెంట్స్కి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలగనప్పుడు దే మే కంటిన్యూ IUI ట్రీట్మెంట్ ఫర్ 1 or 2 cycles ఎక్స్ట్రా. టోటల్గా 6 cycles వరకు వాళ్ళు IUI చేసుకోవచ్చు, ఆర్ వాళ్ళు IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఛాలెంజింగ్ ఇష్యూ ఏంటంటే కౌన్సిలింగ్. వాళ్ళకి మాకు ఏ ప్రాబ్లం లేదు కానీ ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదని వాళ్ళు ఆ క్వశ్చన్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం యాజ్ ఏ డాక్టర్. అండ్ పేషెంట్స్ కూడా యాజ్ ఏ పేషెంట్స్ దే విల్ హ్యావ్ దిస్ ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఇక్కడ రీజన్స్ లేవని కాదు, రీజన్స్ ఉన్నాయి బట్ సైంటిఫిక్గా అవి ఐడెంటిఫై చేయలేదు ప్రాపర్గా. అంతవరకు వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని కంప్లైంట్గా రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. హలో శిరీష గారు, నమస్తే అండి. హలో హలో శిరీష గారు, శిరీష గారు నమస్తే అండి. కొంతసేపు మీ పాపని పక్క నుంచి మీరు ఒక్కసారి ఫోన్ లో క్లియర్ గా చెప్పరా, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. ఓకే మేడం. అంటే లేజర్ హ్యాకింగ్ ద్వారా ఎక్కువ సక్సెస్ రేట్ కదా అని నేను చెప్తున్నాను. లేజర్ అసిస్టెడ్ హ్యాకింగ్ అండి. ఓకే చెప్పండి చెప్పండి చెప్పండి. అది నో అసిస్టెడ్ హ్యాకింగ్ లేకుండా ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుందా, లేజర్ హ్యాకింగ్ చేయించుకుంటే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందా అనేది కావాలండి. Yes. అవునండి. లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండడం అనేది సైంటిఫిక్గా అది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే ఏ రీసెర్చ్లో కూడా లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ వల్ల కన్సిస్టెంట్గా సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని లేదు. కాకపోతే ఈ ఎంబ్రియో చుట్టూరు ఉండే జోనా పెల్యూసిడా అనే ఒక ఇది ఒక ఒక ఏరియా ఉంటుంది.
ఈ మన ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ అని చెప్పాము కదండి, ఆ ఫ్రీజింగ్ అంటే స్టోర్ చేసే పద్ధతి అని చెప్పాము. అది ఫ్రీజింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిండాలను యూజ్ చేసేటప్పుడు ఆ జోనా పెల్యూసిడా అనే లేయరు బాగా థిక్నెస్ కానీ ఎక్కువ ఉంటే ఈ ఎంబ్రియో వచ్చి ఈ గర్భసంచులు అతుక్కునే ప్రాసెస్ కొంచెం ఇబ్బందులు కలగచ్చు. అందుకని ఈ హ్యాచింగ్ అనే ప్రక్రియ చేయడం వల్ల ఆ ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ కొంచెం బెటర్ అవ్వచ్చు. కానీ ఇవన్నీ చెప్పారు అంటే రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి హ్యాచింగ్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ కొంచెం మార్జినల్గా బెటర్ అవ్వచ్చు అని చెప్పారు. కానీ రీసెర్చ్లో స్ట్రాంగ్లీ రికమెండెడ్ అని ఉంటుంది. స్ట్రాంగ్లీ రికమెండెడ్ అంటే ఇది ప్రూవ్డ్ బియాండ్ డౌట్ అని. అది ఇంతవరకు అయితే హ్యాచింగ్ ఈజ్ నాట్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎనీవే. కానీ సెలెక్టివ్గా పేషెంట్స్ మనం కౌన్సిల్ చేయొచ్చండి స్పెషల్ సిచ్యువేషన్స్ లైక్ రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్లో. అంటే ఏ కారణం తెలియట్లేదు, వాళ్ళు 3 times మంచి ఎంబ్రియోస్ ఉన్నాయి, గర్భ నుంచి లైనింగ్ బాగుంది, వాళ్ళకి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే హ్యాచింగ్ చేసి ట్రై చేయొచ్చు. హ్యాచింగ్ వల్ల నష్టం లేదు, అంటే హ్యాచింగ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ లేవు, కాబట్టి యూ కెన్ ట్రై. అండ్ ఆ జోనా పెల్యూసిడా లేయర్ థిక్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం హ్యాచింగ్ ద్వారా ప్రెగ్నెన్సీ మార్జినల్గా బెటర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ సర్టన్. సార్ చెప్పేది ఏంటంటే అంటే కంపల్సరీగా అందరికీ లేజర్ హ్యాచింగ్ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఆర్ సెకండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే చేయాల్సిన అవసరం లేదు. సో రిపీటెడ్గా ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఫెయిల్ అవుతుంది అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతున్నా కూడా అంటే అప్పుడు ఈ లేజర్ హ్యాచింగ్ అనే పద్ధతి ఎక్స్ట్రా ప్రికాషన్గా మనం చేసి ట్రై చేయొచ్చు. కొంచెం బెటర్ రిజల్ట్స్ అలాంటి వాళ్ళకి ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్తో చేయొచ్చు. అంతేగాని ఓకే మ్యామ్. అలాగే ఇప్పుడు గర్భసంచిలో లేదా అండాశయంలో ఈ గడ్డలు ఉన్నప్పుడు అది లాప్రోస్కోపిక్ ద్వారా తొలగించవచ్చా, ఎంతవరకు సేఫ్ అంటారు? డెఫినెట్లీ అండి, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఇట్ ఈస్ బూమింగ్ అప్. అంటే ఇది వరకు మనకు లాప్రోస్కోపీ ఆపరేషన్ అనగానే పేషెంట్స్ ఎలా ఉండేవాళ్ళు అంటే చెన్నై వెళ్ళిపోయి చేంజ్ చేసుకున్నాము. సో మేబీ బిఫోర్ 10 years ఇలా ఉండేది, బట్ రైట్ నౌ నెల్లూరులో మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ డూయింగ్, ఫార్చునేట్లీ అందరు కూడా లాప్రోస్కోపీలో ట్రైన్ అయినారు అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. సో గర్భసంచిలో గడ్డలకి అంటే ఫైబ్రాయిడ్ గడ్డలు అంటాము, లేదా అండాశయాల్లో గడ్డలు ఒవేరియన్ సిస్ట్లు అంటాము, ఇలాంటి వాటికి సైజ్ ఎలా ఉన్నా కూడా అంటే పెద్ద గడ్డలా చిన్న గడ్డలా లేదా 2-3 గడ్డలా ఒక గడ్డ అనేది సంబంధం లేకుండా మనకు గడ్డలు ఉండే వాళ్ళకు వీటికి లాప్రోస్కోపీ ద్వారా తొలగించడం చాలా చాలా సేఫ్ సర్జరీ అయింది ఇది ఇప్పుడు కాలంలో. అంటే విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, సేఫర్ మెథడ్స్ ఆఫ్ అనెస్థీషియా అండ్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్, అంటే డాక్టర్స్ చేసే సర్జన్ ఎక్స్పీరియన్స్ని బట్టి చాలా చాలా సేఫ్ సర్జరీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రికవరీ ఆఫ్టర్ మనకు లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా. ఇది వరకు గర్భసంచి తొలగించే ఆపరేషన్ అయినా, గడ్డలు తీసిన ఆపరేషన్ అయినా చేసిన తర్వాత పేషెంట్ 2-3 రోజుల దాకా బెడ్ నుంచి లేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత కుట్లు మానేదాకా పేషెంట్ని బెడ్లోనే పడుకోబెట్టడం, కుట్లు తీసేదాకా అండ్ 2 నెలలు బెడ్ రెస్ట్లో ఉంచడం, ఇలా అంతా చేసేవాళ్ళు. బట్ లాప్రోస్కోపీ సర్జరీస్ ఇప్పుడు మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్ తీయడం కానీ లేదా సిస్ట్లు తీయడం కానీ ఇట్ ఇస్ అ డే కేర్ సర్జరీ అయిపోయింది. అంటే మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్కి ఇంటికి వెళ్ళిపోవడం. ఓకే, అండ్ వాళ్ళ రికవరీ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే సెకండ్ డే హ్యాపీగా బెడ్లోంచి లేచి నడుస్తారు అండ్ విత్ ఇన్ 5 days సూచర్స్ తీసేస్తాం. చిన్న చిన్న కుట్లే ఉంటాయి, లేజర్ సర్జరీ అనే మన భాషలో. అండ్ సో ఈజీగా స్టిచెస్ అనేది మానిపోవడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ 1 week ఆల్మోస్ట్ దే ఆర్ బ్యాక్ టు దేర్ నార్మల్సీ. అండ్ వర్క్ ఇన్ కేస్ వర్కింగ్ ఫీమేల్స్ అయితే కనుక 2 weeks దే ఆర్ బ్యాక్ టు దేర్ వర్క్ రొటీన్ కూడా. సో అంత రికవరీ అనేది పేషెంట్కి వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్స్ అయిపోయాయి ఇవి. సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ అ వెరీ ఎఫెక్టివ్ ప్రొసీజర్ కూడా. మార్జినల్గా ఓన్లీ థింగ్ కాస్ట్ నార్మల్ సర్జరీతో పోలిస్తే లాప్రోస్కోపీ ఒక మేబీ ఒక 15-20% ఇట్ ఈస్ లిటిల్ కాస్ట్లీ, అంతకు మించి లేదు. హలో, భాగ్యలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో టీవీ కొద్దిగా దూరంగా రండి, సో మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి తెలియజేయండి. సమస్య అంటే అమ్మా, నేను మాట్లాడేది మా కోడలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అమ్మాయికి ముందు 2 బిడ్డలు పుట్టారమ్మా, ఒక పెద్ద అమ్మాయి చిన్న అబ్బాయి. ఆ అబ్బాయికి 7 years తర్వాత 1 సంవత్సరం చనిపోయాడు అబ్బాయి. అందువల్ల మేము పిల్లల కోసం అని చెప్పని ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్పనని అనుకోని ఉన్నాము. తర్వాత రెండు హాస్పిటల్స్ లో చూపించాము, డబ్బుకు డబ్బు పోయింది. తర్వాత ఇక మనకి ఏమి దానివల్ల ప్రతిఫలం ఏం దక్కలేదు మనకి. అందుకోసం మేము టీవీలో చూస్తా ఉన్నాము,
మీరు ఏమన్నా దానికి సజెషన్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పండి ఫోన్ చేసామమ్మా. ఓకే అండి. ఇప్పుడు రెండు ఐవీఎఫ్లు చేసుకున్న తర్వాత వాళ్ళకి రెండు ఐవీఎఫ్లు కాదు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కాదండి, ఒక్కసారి మీరు అడిగింది ఒక్కసారి రిపీట్ చేస్తారా క్వశ్చన్ ని? అంటే మీరు అనింది నాకు అర్థమైంది, మీరు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీస్ వచ్చాయా అండి మీ కోడలికి? వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు అర్థమైనంత వరకు ఇద్దరు బిడ్డలు పుట్టారు, ఒక బిడ్డ చనిపోయారు, తర్వాత వాళ్ళు ఆ చనిపోయిన ఇంకొక బిడ్డ కోసం ఐవీఎఫ్ ట్రై చేశారు. ఈ ఐవీఎఫ్ లో వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఐవీఎఫ్ లో వాళ్ళకి ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నెక్స్ట్ పరిష్కారం అయినా అడుగుతున్నారు, అంతే కదండి? అంతేనండి. భాగ్యలక్ష్మి గారు, సో డాక్టర్ గారు చెప్పింది మీకు క్లారిటీగా అర్థమైందా? మీరు చెప్పింది అంటే చూడండి, మీరు ఫస్ట్ నార్మల్ కన్సీవ్ అయ్యారు, ఆ బేబీ డెత్ అయ్యి నెక్స్ట్ మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారు, అంతేనా? ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక బేబీ చనిపోయారు, చేయించుకోలేదు, ఐవీఎఫ్ చేసుకోలేదు. ఐవీఎఫ్ చేయించుకున్నారు. ఓకే, అది సక్సెస్ కాలేదంటున్నారా? బిడ్డల కోసం ఆపరేషన్ చేయించారమ్మా, అంటే ట్యూబ్ మళ్ళీ తెరిచి ఆపరేషన్ చేశారు. ఓకే, అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ చేయలా, ఐవీఎఫ్ చేయలా? మీరు కాదు కాదు భాగ్యలక్ష్మి గారు, మీరు చెప్పే క్వశ్చన్ క్లారిటీ లేదు. మీరు క్లియర్ గా చెప్పండి ఫస్ట్ నార్మల్, ఒక్క నిమిషం మీరు చెప్పండి. చెప్తున్నాను ఇప్పుడు మా కోడల గురించి నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు మా అమ్మాయికి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డల తర్వాత ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమంటే కొంచెం బ్రెయిన్ ఇది అయిన వల్ల చనిపోయాడు. మళ్ళీ బిడ్డలు కావాలని చెప్పానని మేము ఐవీఎఫ్ చేయించుకుందామని చెప్పిన ఉద్దేశంతో వెళ్ళాము మేము డాక్టర్ దగ్గరికి. ఇద్దరు డాక్టర్ కాడికి పోయామమ్మా, ఇద్దరి దగ్గర మనకి ఫెయిల్యూర్ అని వచ్చింది. మళ్ళీ వేరే తోట చూపించుకుందామని చెప్పని ఒక 3 మంత్స్ గ్యాప్ ఇచ్చాము. ఇప్పుడు అంటే అమ్మాయికి ఆరోగ్యం ఉండాలి కదా, సో భాగ్యలక్ష్మి గారు మీకు అంటే స్టార్టింగ్ మీ కోడలికి ఇద్దరు అన్నారు. చూడండి అమ్మా, ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అనేది డాక్టర్స్ లో ఈ ప్రోటోకాల్ వల్ల కానీ లేకపోతే పేషెంట్ వల్ల కానీ దేని వల్ల అవుతుందని చెప్పడం కష్టం. జనరల్ గా ఐవీఎఫ్ డాక్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందంటే పేషెంట్లో కానీ లేకపోతే ఆ పేషెంట్కి సరిపడా ఇంజెక్షన్ డోస్ ఇవ్వలేకపోవడం కానీ కొన్ని కొన్ని జరుగుతాయి. అది ఫస్ట్ ప్రథమంగా ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు ఒక పేషెంట్కి ఎంత డోస్ అవసరమవుతుందో అది మనం కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. అంటే నార్మల్గా ఉన్న పేషెంట్ తక్కువగా రావచ్చు అండాలు. సో అండాల క్వాలిటీ కూడా ఎలా వస్తుందని కూడా మనం చెప్పలేము. మనం చెప్పగలిగింది ఏంటంటే అండాలు ఎన్ని రావచ్చని చెప్పగలం, కానీ ఇందాక మేడం గారు ఏఎంహెచ్ హార్మోన్ అని చెప్తున్నారు, ఈ ఏఎంహెచ్ హార్మోన్ ద్వారా స్కాన్ ద్వారా ఎన్ని అండాలు రావచ్చు అని చెప్పగలం, కానీ అండాల క్వాలిటీ ఎలా ఉంటాయి అని చెప్పలేము. కానీ ఇక్కడ మంచి విషయం, పాజిటివ్ విషయం ఏంటంటే ఆ అమ్మాయి ముందుగానే 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి గర్భం వచ్చింది, కాబట్టి మళ్ళీ మీరు ట్రై చేసుకుంటే ఖచ్చితంగా గర్భం వచ్చడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే అమ్మాయి వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? 38 ఉంది కాబట్టి జనరల్గా 35 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ తక్కువ ఉంటుంది. కానీ ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని కొన్ని అడిషనల్ మెడిసిన్స్ అడ్జువెంట్స్ అంటాము, ఇవి ఇవ్వడం ద్వారా కొన్ని అడిషనల్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్, కొన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కొంచెం బెటర్ చేయడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంది. మీకు కొన్ని ఉదాహరణలు కానీ చెప్పాలంటే ఇప్పుడు 38-39 వయసు దాటిన వాళ్ళు కూడా కేవలం 2-3 అండాలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి డోనర్ ఎగ్ అనే ప్రక్రియ ద్వారా ప్రెగ్నెన్సీ అడ్వైజ్ చేస్తాం, అంటే అండాలు దానం చేయడం అనేది. కానీ కొంతమంది అండాలు దానం వద్దు, మా అండాలతోనే ట్రై చేయండి అని చెప్తారు, వాళ్ళకి కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రోటోకాల్ మార్చాలమ్మా, తర్వాత కొన్ని కొన్ని అడిషనల్ మెడికేషన్స్ మెడిసిన్స్ కొన్ని మెడిసిన్స్ ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల కొన్ని కొంతమంది దానికి బెటర్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ అవుతారని చెప్పడం కష్టం అమ్మా. వాళ్ళు హాస్పిటల్కి వస్తే మేడం గారు చూస్తారు,
డిస్కస్ చేసి చెప్తాం. భాగ్యలక్ష్మి గారు, మీరు మీరు ఒకసారి మీ కోడల్ని తీసుకొని ప్రీవియస్ ఫైల్స్ విజిట్ చేయండి. ప్రీవియస్ ఫైల్స్ నేను చెప్తాను, నేను మీకు అడ్రస్ క్లియర్. దీనితో పాటు మీరు ఇది వరకు చూపించుకొని ఉంటారు కదా, ఆ ఫైల్స్ అన్ని తీసుకురండి. ఏ ఏ టాబ్లెట్స్ యూజ్ చేశారు ఏంటి అనేది మొత్తం తీసుకురండి ఫైల్, ఓకేనా? సో హాస్పిటల్ వచ్చేసి మనకి సిద్ధార్థ నర్సింగ్ హోమ్, గ్లోబల్ నర్సింగ్ హోమ్, గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్. మీకు టీవీలో కూడా ఇప్పుడు మేము జరిగే లైవ్ లో కూడా మీకు అడ్రస్ అనేది ఉంటుంది, ఓకేనా? ఇది ఎక్కడ అంటే సురభి రామయ్య వీధి, అంటే రామచంద్రారెడ్డి హాస్పిటల్ ఉంది కదా దాని వెనక, బ్యాక్ సైడ్ అవును వెనక సైడ్ రఘురామయ్య హాస్పిటల్ అక్కడే దాని పక్కనే. దాని పక్కన మేము వచ్చామ్మా, కానీ అమ్మాయిని తీసుకెళ్ళి డాక్టర్ గారు అదే చూస్తున్నా, నేను చూసినట్టుగా ఉంది డాక్టర్ గారు. అదే అదే, మీరు ఒకసారి తీసుకొని రండి మీ కోడల్ని, ఓకేనా? ఫైల్స్ మర్చిపోబాకండి, ఓకే? థ్యాంక్ యూ. ఓకే రైట్ సార్. సో పీజీటీ టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎవరెవరికి అవసరం అంటారు? పీజీటీ టెస్ట్ అనేది వాస్తవానికి చాలా తక్కువ మందికి అవసరం ఉంటుందండి, ఎందుకంటే ఆ పీజీటీ టెస్ట్ ఎవాల్వ్ వచ్చినప్పుడు చాలా దాన్ని ఎక్కువ ప్రమోషన్ చేయడం అనేది జరిగింది. రీజన్స్ చాలా వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, ఎందుకంటే పీజీటీ వల్ల మనం జెనెటికలీ నార్మల్గా ఉండే పిండం ఏదనేది మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్ వల్ల ఫెయిల్యూర్ రావడానికి ముఖ్యమైన కారణం వచ్చి ఎంబ్రియోలో అంటే పిండంలో జెనెటిక్గా కొన్ని లోపాలు ఉండడం వల్ల అని ఒక థీరీ ఉంది, అది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో ఒకవేళ ఈ పీజీటీ చేయడం వల్ల ఎంబ్రియోస్లో నార్మల్ జెనెటికలీ నార్మల్ అంటే క్రోమోజోమల్ ఆకృతి నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ కనుక్కొని ఆ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల, ఆ పిండాలను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు అనే ప్రతిపాదనతో చాలా సైంటిఫిక్ గ్రూప్ సైంటిఫిక్ వర్గాలు ఈ పీజీటీ ప్రొసీజర్ని ప్రమోట్ చేయడం జరిగాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ పీజీటీలో చాలా వరకు ఫాల్స్ పాజిటివ్స్ అంటే ప్రాబ్లం లేకున్నా కూడా ప్రాబ్లం అన్నట్టు చూపిస్తుంది. సో అండ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఈ ఫ్యాలసీ అంటే ఈ ఈ ఈ నెగటివ్ ఆస్పెక్ట్ అనేది పీజీటీ టెస్ట్కి ఉంది. అయితే పీజీటీ ఎవరికి చేయాలి అంటే ఈ ప్రాబ్లం ఈ టెస్ట్ అనేది అసలు రొటీన్లీ యూస్ రొటీన్గా మనం దీన్ని చేయకూడదు, ఎందుకంటే రొటీన్గా మనం దీన్ని చేయడం వల్ల నార్మల్ కొన్ని ఎంబ్రియోని అబ్నార్మల్గానే మనం తప్పుగా అనుకొని ఆ పిండాన్ని మనం వేస్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేయకుండా దాన్ని పడేయడం అనేది జరగచ్చు. ఎవరికి చేయాలి అంటే ఆల్రెడీ పేరెంట్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అంటే భార్యలో భర్తలో ఆర్ ఇద్దరిలో ఒకళ్ళలో కానీ ఇద్దరిలో కానీ జెనెటిక్ లోపాలు ఉంటాయి, ఆ లోపాల బిడ్డకు వచ్చే అవకాశం రిస్క్ కానీ ఎక్కువగా ఉంటాయి, ఆర్ ఆ భార్య సైడ్లో కానీ భర్త సైడ్లో కానీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఏదైనా మేజర్ జెనెటిక్ ప్రాబ్లం ఉండి అది వీళ్ళకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్లో సంక్రమించడానికి అవకాశం ఉంటే వాళ్ళకి ప్రీ పీజీటీ ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రీ పీజీటీ అంటే పీజీటీ చేయకముందర వీళ్ళకి ఎంత పర్సెంట్ ఆఫ్ బిడ్డలకి ఈ ప్రాబ్లం వస్తుందని ఎవాల్యుయేషన్ చేసుకొని దాన్ని అప్రాప్రియేట్గా ఆ జీన్ లొకేషన్ తెలుసుకొని దాన్ని మ్యాపింగ్ అంటాం దాన్ని యాక్చువల్, ఈ చేసిన తర్వాత వాళ్ళకి మాత్రమే సెలెక్టివ్గా పీజీటీ చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇంకా అదర్ ఇండికేషన్స్ లైక్ సెక్స్ సెలెక్షన్, అంటే మగబిడ్డ ఆడబిడ్డకి ఇండియాలో పీజీటీ చేయకూడదు, అది చట్టరీత్యా నేరం అవుతుంది, వాళ్ళు శిక్ష అర్హులు అవుతారు. అండ్ ఇంకా అదర్ రీజన్స్, కొన్ని రీసెంట్ ట్రెండ్స్ ఇన్ పీజీటీ ఏంటంటే ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్, ఛాన్స్ ఆఫ్ అదర్ డిసీజెస్ తగ్గించడానికి కొన్ని న్యూయర్ వెరైటీస్ ఆఫ్ పీజీటీస్ వచ్చున్నాయి, అండ్ స్టిల్ దే ఆర్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్, బట్ ఇండియాలో అయితే అవి లైసెన్స్డ్ కాదు. మనకి ముఖ్యంగా పేరెంట్స్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్లో అవ్వడం కానీ వాళ్ళ ఫ్యామిలీలో మేజర్ జెనెటిక్ ప్రాబ్లం ఉందని వాళ్ళకి తెలిసి వచ్చి అది నెక్స్ట్ వాళ్ళ బిడ్డలో రాకూడదని కోరుకునే వాళ్ళు కానీ ఈ పీజీటీ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ అవుట్కమ్, మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, చందన గారు బుచ్చి నుంచి లైన్లో ఉన్నారు, కాల్ చేసుకున్నారు. చందన గారు నమస్తే అండి. హలో, చందన గారు నమస్తే అండి. సో మీ సమస్య ఏంటో తెలియజేయండి. చందన గారు చెప్పండి, మీరే చెప్పాలి మీ సమస్య ఏంటో, మీరే చెప్పాలి. పెళ్ళయ్యి 2 సంవత్సరాలు అయింది. చెప్పండి. అదే పిల్లలు ఇంకా కలవలేదు, అందుకని మేడంతో మాట్లాడదాం.
చందన గారు చెప్పండి అమ్మా, అంటే ఏం ప్రాబ్లం అని చూపించున్నారా? పెళ్ళై 2 సంవత్సరాలు అయింది అంటున్నారు కదా, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడం ఏమైనా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగిందా? ఓకే, భార్య సైడ్ నుంచి ప్రాబ్లం లేదని చెప్పారండి. ఓకే, అంటే కణాలు ఎంత తక్కువగా ఉన్నాయనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ నెక్స్ట్ ఏం చేయాలనేది డిసైడ్ అవుతుందండి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ కణాలు మరీ తక్కువగా ఉన్నాయని రిపోర్ట్లు, అంటే 10 మిలియన్ల కంటే తక్కువగా ఉన్నాయి అని వస్తే గనక ట్రీట్మెంట్ చాలా మారిపోతుంది. 10 మిలియన్ల పైన కణాలు ఉన్నాయి అంటే గనక మనం మోస్ట్లీ అది మెరుగుపడేదానికి మందులు వాడుకొని IUI పద్ధతి, అంటే మీ భర్త కణాలే మీ గర్భసంచిలో ప్రవేశపెట్టే పద్ధతి, IUI చేసుకోవచ్చు అండి కొన్ని మందులు వాడుకొని. లేదు జస్ట్ మార్జినల్గా కొద్దిగా తక్కువ ఉంది అంటే ఒక 2-3 నెలలు మందులు వాడుకోవడం ద్వారా మీకు డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ ఉంటుందమ్మా. అంటే భర్త కణాలు పెరిగిన తర్వాత భార్య భర్త నార్మల్గా కలిసి స్కానింగ్లో చూసుకొని ఏ టైంలో అండం విడుదలవుతుందని చూసుకొని మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. అంటే ఒకసారి మీ రిపోర్ట్స్ చూస్తే మేము కరెక్ట్గా చెప్పగలం కౌంట్ ఎంత ఉంది అనేది చూసుకొని, క్వాలిటీ బాగుందా లేదా చూసుకొని కౌంట్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్ళాలనేది మేము సజెస్ట్ చేస్తామమ్మా. రిపోర్ట్స్ చూస్తే బెటర్గా చెప్పగలం. ఓకేనా అండి. చందన గారు మీరు ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్ వచ్చేసి సిద్ధార్థ నర్సింగ్ హోమ్, ఇది మనకి రామచంద్రారెడ్డి హాస్పిటల్, వెనక స్ట్రీట్. ఓకేనా? రైట్ సార్. అండ్ ఫైనల్లీ సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా మనం ముందు అనుకున్నట్టు అమ్మాయిలనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది ముందుకు రారు, అంటే మెయిల్లో వాళ్ళు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, అంటే ముందుకు రారనమాట. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? జెంట్స్లో ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని, నాట్ వాళ్ళు బాధపడకూడదు. ఎందుకంటే లేడీస్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే ముఖ్యంగా అండాల లోపం ఉన్న వాళ్ళకి, అంటే 12-13 అండాలు ఉండవలసిన ఒక లేడీకి 2-3 అండాలు ఉన్నప్పుడు అది ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం ఉంది. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే సక్సెస్ ఉండదు అంటలేదు, బట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉంటుంది. జెంట్స్లో ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ అంటే కణాలు మిలియన్స్లో ఉంటాయి. ఇప్పుడు 16 మిలియన్స్ అనేది ఇప్పుడు నార్మల్ ప్రజెంట్ WHO స్టాండర్డ్ ప్రకారం. వాళ్ళకి కణాలు తగ్గడం అంటే 10 మిలియన్స్ 11 మిలియన్స్ తగ్గినా కూడా ఇంకా మిలియన్స్లోనే ఉంటాయి. కాబట్టి ఇందాక మేడం చెప్పినట్టు IUI పద్ధతి ద్వారా 10 మిలియన్స్ పైన ఉన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ ఇంకా తక్కువ ఉండి 4 మిలియన్స్ 5 మిలియన్స్ ఉన్న వాళ్ళకి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మంచి సక్సెస్ రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే లేడీస్లో అండాలు తగ్గడం అనేది ఇంకా చాలా పెద్ద తీవ్రమైన ప్రాబ్లం. అది జెంట్స్లో కణాలు తగ్గడం అనేది అది కూడా తీవ్రమైన ప్రాబ్లం అయినా కూడా దాని రెమెడీ ఎక్సలెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు లేట్ చేయడం వల్ల, అంటే దాన్ని డిలే చేయడం వల్ల ఈ 6 మిలియన్స్ 7 మిలియన్స్ ఉన్న ఒక మేల్ ఒక 2 సంవత్సరాల తర్వాత 1 మిలియన్కి వచ్చేసి ఇంకా 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి 0 వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ ఓన్గా బిడ్డని కలిగే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది కణాల లోపం ఉన్న వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులు లేట్ చేస్తారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ స్మూత్గా ట్రీట్మెంట్ జరిగే అవకాశం చాలా తక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కనీసం ఎక్కడన్నా ఏ ల్యాబ్లో ఉన్నా, అంటే వాళ్ళు IVF సెంటర్కి వస్తే వాళ్ళకి ఈ స్టిగ్మా ఉంటుంది, అంటే నాకేదో ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ చాలా ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళు పోయి సెమెన్ శాంపుల్ వాళ్ళు హోమ్ ఇంట్లోనే కలెక్ట్ చేసుకొని ఆ ల్యాబ్లో ఇచ్చేయచ్చు. ఆ ల్యాబ్లో ఇవ్వడం వల్ల వాళ్ళ కణాల ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాలా లేకపోతే ఇంకా వెయిట్ చేయాలనేసి. సో అది వాళ్ళకి బెటర్గా ఉంటుంది, వాళ్ళకి ఆ ప్రైవసీ అనేది బెటర్గా ఉంటుంది హాస్పిటల్కి రావడం కన్నా ల్యాబ్లో పోయి టెస్ట్ చేసుకోవడం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. సో ఇన్ఫర్టిలిటీ గురించి చక్కటి అవేర్నెస్ అనేది కల్పించారు, థ్యాంక్ యూ సార్. సో డాక్టర్స్ గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే సిద్ధార్థ నర్సింగ్ హోమ్, గ్లోబల్ ఫర్టిలిటీ ఇన్నోవేషన్స్ హాస్పిటల్, నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్, మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగల్య ధారణ వరకు కావలసిన
కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు.